జగ్గంపేట. 2024లో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా జగ్గంపేట ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి పాటంశెట్టి సూర్యచంద్ర ఈరోజు విజయవంతంగా నామినేషన్ వేయడం జరిగింది. మొదటి సూర్యచంద్ర జనసేన జగ్గంపేట ఇన్ఛార్జ్ కానీ పొత్తులో భాగంగా జ్యోతుల నెహ్రూకి టికెట్ ఇవ్వడం జరిగింది. కావున ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయవలసి వచ్చిందని తెలియజేశారు. అంతేకాకుండా తనను జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించినట్లయితే జగ్గంపేట అభివృద్ధికి ఎంతో తోడ్పడుతానని, పైగా జగ్గంపేట నియోజకవర్గం మెట్ట ప్రాంతం కాబట్టి ప్రజలకు త్రాగునీరు, రైతులకు సాగునీరు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేస్తానని, మరియు అధికార పార్టీ ఏది వస్తే ఆ పార్టీతో విలీనమై తన యొక్క నియోజకవర్గం అభివృద్ధి పదం వైపు నడిపిస్తానన్నారు. విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ ప్రజానీకం ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు కోసం వచ్చే నాయకులకి ఓటు వేయాలా? 5 సంవత్సరాలు రాత్రి పగలు మన ఇంట్లో మన అన్న మన తమ్ముడు మన బిడ్డలా ఉండే పాటంశెట్టి సూర్యచంద్రకు ఓటు వేయాలనేది ప్రజలందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుని ఓటు వేసి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అఖండమైన మెజార్టీతో గెలిపించాలని జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ప్రజలందరూ కూడా మరొక విజ్ఞప్తి ఏంటంటే, ఇతర పార్టీ నాయకులు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేస్తే వృధా అని చాలామంది తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థికి వేసే ఓటు చాలా పవిత్రమైందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మరి మిగిలిన పార్టీకి ఓటేస్తే పైన అధికారం ఇక్కడ ఏ పార్టీకి ఎమ్మెల్యేకి ఓటేస్తే ఆ పైన వేరే పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఎమ్మెల్యే ఓటు వృధా అవుద్ది. కానీ పాటంశెట్టి సూర్యచంద్రకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఓటు వేస్తే పైన ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ మనల్ని ఎంతో గౌరవంగా తీసుకుని మనల్ని భుజాల మీద పెట్టుకుని నియోజకవర్గ అభివృద్ధికి సహకరించే కార్యక్రమం రాబోయే రోజుల్లో జరుగుద్ది. కాబట్టి ఇండిపెండెంట్గా వేసే ఓటు ప్రతీది కూడా చాలా విలువైందని చెప్పి తెలియజేస్తూ, కానీ మేము తిరగలేము ఎందుకంటే నాయకులు ఇబ్బంది పెడతారు కాబట్టి, ఓటు అనే ఆయుధం ద్వారా మీకు న్యాయం చేస్తాం, మీకు జరిగిన అన్యాయాన్ని భర్తీ చేస్తామని ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా జగ్గంపేట నియోజకవర్గంలో ఒక చరిత్ర సృష్టించబోతా ఉంది. రాబోయే రోజుల్లో అద్భుతమైన మెజార్టీతో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలవబోతాం. ఇండిపెండెంట్ గెలిస్తే ఏ పార్టీ సపోర్ట్ చేస్తారు? పైన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సహకారం చేస్తాం. ఎందుకంటే నియోజకవర్గ అభివృద్ధి మాకు చాలా ముఖ్యం. ఎందుకంటే జగ్గంపేట నియోజకవర్గం అంతా కూడా మెట్ట నియోజకవర్గం. ఇక్కడ తాగునీరు కానీ, సాగునీరు కానీ, విద్య కానీ, ఆరోగ్యం కానీ అన్నిటికీ కూడా ప్రజలందరూ కూడా నోచుకోకుండా, అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడతారు.